அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி வ பரகாத்துஹு. சோதருளாரா, சோதரீமனுளாரா, சமாஜம்லோ ఎలాగైతే సత్యమైనటువంటి నిజమైనటువంటి మాటలు ఉంటాయో అదే విధముగా అసత్యమైన మాటలు, అబద్ధమైనటువంటి మాటలు, కల్పించబడినటువంటి మాటలు కూడా ఉంటాయి. అయితే సోదరులారా, సోదరీమనులారా, ప్రాపంచిక విషయాలలో సర్వసాధారణముగా సమాజంలో ఇలాంటి మాటలు మాట్లాడితే అంత నష్టం కాదు. ఎంత నష్టమైతే ఖురాన్ మరియు హదీసుల విషయాల్లో మాట్లాడితే నష్టం వస్తుందో, అంటే ప్రాపంచిక పరంగా ఎవరైనా ఫలానా మనిషి ఇలా అన్నాడని చెప్పి ఒక అబద్ధం చెప్పాడు అనుకోండి, పెద్ద నష్టం ఉండదు. ఎందుకని, ఆ మనిషి ఎవరో తెలియదు, ఆ మనిషి ఎప్పుడు అన్నాడో తెలీదు, ఆ మనిషి ఎందుకోసం చెప్పాడో తెలీదు, దాన్ని పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోరు. అతి ముఖ్యంగా అల్లా మరియు ప్రవక్త వారి పేరు చెప్పి ఎవరైనా ఒక మాట చెబితే కనుక ఆ మాట చాలా పెద్ద సమస్య, చాలా పెద్ద నష్టం తీసుకొస్తుంది. ఎందుకని, ఆ మనిషి ఖురాన్ మరియు హదీసును అడ్డు పెట్టుకుని ఆ యొక్క అబద్ధపు మాట ప్రచారం చేసినందుకు. అయితే బుఖారీ షరీఫ్లో ఒక హదీస్ ఉంది, దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఎవరైతే నేను చెప్పనటువంటి మాటను చెప్పి నా వైపు కలుపుతారో వారు తమ నివాసం నరకంలో కట్టుకున్నారన్నారు. అంటే నా పేరు చెప్పి అబద్ధం కల్పించే వ్యక్తి నరకంలో తన ఇల్లు కట్టుకున్నట్టు అన్నారు. అయితే సోదరులారా, సోదరీమనులారా, సమాజంలో కొద్దిమంది ఈ మాట మాట్లాడుతూ ఉంటే మనం వింటాం. ఒకసారి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె ఏమందంటే, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా బిడ్డ బెల్లం తింటున్నాడు, నేను ఎంత చెప్పినా మానడం లేదు, మీరు ఆ బిడ్డకి చెప్పండి, నా కొడుకు చెప్పండి, బెల్లం తినొద్దని చెప్పి అని ఆ స్త్రీ అడుగుతుంది. అప్పుడు ప్రవక్త గారు ఏమంటారంటే, రేపు రండి అని చెప్పి అంటారు. అనగానే ఆ యొక్క స్త్రీ తమ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి మర్నాడు రోజు వచ్చి ప్రవక్త వారితో అంటుంది, ఓ దైవ ప్రవక్త, నా బిడ్డ బెల్లం తింటున్నాడు, తినొద్దని చెప్పండి అని. అప్పుడు ప్రవక్త వారు అంటారు, బెల్లం తినవద్దు, బెల్లం తినకూడదు అని చెప్పి అంటారు అని చెప్పి ఒక హదీస్ చెప్తారు. నౌజ్ బిల్లా, ఇది హదీస్ అని కూడా అనకూడదు, ఒక మాట చెప్తారు. అప్పుడు ఆ స్త్రీ అడుగుతుంది, ఓ ప్రవక్త, ఈ మాట నిన్నే చెప్పచ్చు కదని. అప్పుడు ప్రవక్త వారు అంటారంట, ఏమని, నిన్నటిదాకా నేను బెల్లం తిన్నానమ్మా, అందుకే చెప్పలేదు, ఈరోజు బెల్లం నేను తినలేదు, అందుకే ఈరోజు చెప్పానని చెప్పి. ఈ మాట అబద్ధం, అబద్ధం, అబద్ధం. ప్రవక్త వారి మీద కల్పించినటువంటి ఒక అబద్ధమైన మాట ఇది. ఇలాంటి హదీస్ లేదు. అయితే సోదరులారా, సోదరీమనులారా, తెలుసుకోకుండా వెంటనే కొద్దిమంది చెప్పేస్తారు, ఆ మాట అలాగా రన్ అయిపోతూ ఉంటుంది, ఆ మాట అలాగా మొత్తం ప్రబలిపోతుంది, ప్రవక్త వారి పేరుతో ఒక అబద్ధం సమాజంలో వచ్చేస్తుంది. ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పడం నుంచి మరియు వినడం నుంచి అల్లా మిమ్మల్ని నన్ను కూడా రక్షించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలాగే సోదరులారా, సోదరీమనులారా, మన కొత్త ఛానల్ TIRC తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, అలాగే తెలుగు ఇస్లామిక్ కార్టూన్స్ TIC, ఈ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. ధర్మం కేవలం మన కోసమే కాదు, పూర్తి మానవ సమాజం కోసం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరిలో స్క్రీన్పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది, వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు.